వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ ఈయన నటించి సినిమాల్లో ఒకటి అర తప్ప అన్ని సూపర్ హిట్సే మరికొన్ని సినిమాలు ఆయన ముందుకు వచ్చిన కొన్ని కారణాల వల్ల వాటిని వద్దనుకున్నాడు విచిత్రం ఏంటంటే ఆయన వదులుకున్న సినిమాలన్నీ ఆఫీస్ దగ్గర రికార్డు బద్దలుకొచ్చినవే తాజాగా ఓ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు మహేష్ బాబు చెప్పాడు ఈ నిర్ణయం ఆయన ఫ్యాన్స్ ని ఎంతో డిసప్పాయింట్ చేసింది క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నట్లు ఏడాది కిందటే మహేష్ ప్రకటించాడు డైరెక్టర్ తో వచ్చిన క్రియేటివ్ పురపత్యాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నాడు ఈ సినిమా ఇప్పుడు మెగా హీరో అల్లు అర్జున్ చేస్తున్నాడు ఇదే కాదు ఎన్నో మంచి సినిమాలను ఆయా కారణాలతో మహేష్ వద్దనుకున్నాడు సూపర్ స్టార్ రిజెక్ట్ చేసిన ఆ బంపర్ హిట్ చిత్రాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ఒకటి మనసంతా నువ్వే ఈ సినిమా అప్పట్లో ఓ రేంజ్ లో సూపర్ హిట్ అయింది ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ మూవీ యూత్ ని తెగ అట్రాక్ట్ చేసింది టాలీవుడ్ వెండితెరను ఒక ఊపు ఊపేసింది అయితే ఈ సినిమాలో తొలిత హీరోగా మహేష్ బాబునే సూచించాడట నిర్మాత ఎంఎస్ రాజు అప్పటికే రాజకుమారుడు యువరాజు సినిమాలు చేసి మంచి హిట్ సాధించాడు మహేష్ అదే సమయంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చిత్రం సినిమా విడుదలై మంచి విజయం సాధించింది వెంటనే మహేష్ బాబు ప్లేస్ లో ఉదయ్ కిరణ్ ని రీప్లేస్ చేశారు నువ్వే సూపర్ డూపర్ హిట్ అయింది రెండవ సినిమా ఏ మాయా చేశావే అక్కినేని కుటుంబ హీరోగా నాగచైతన్య హీరోగా నటించిన సినిమా ఏమాయ చేసావా ఆయన కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ దర్శకుడు గౌతమ్ మీనన్ తొలుత హీరోగా మహేష్ ని అనుకున్నాడట అనివార్య కారణాల వల్ల ఇందులో ప్రిన్స్ నటించలేకపోయాడట ఈ సినిమా కాస్త నాగ చైతన్య చేతికి చిక్కి బంపర్ హిట్ అందుకుంది మూడవ సినిమా రుద్రమదేవి రుద్రమదేవి చిత్రంలోనూ మహేష్ బాబు నటించాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ గోన ఘన్నారెడ్డి మహేష్ బాబు చెయ్యాలనుకున్నా చెయ్యలేకపోయాడట ఈ క్రేజీ అవకాశం అల్లు అర్జున్ పొంది సూపర్ సక్సెస్ అయ్యాడు ఇక మరొక సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ట్వంటీ ఫోర్ ఈ సినిమాలో సూర్య మూడు క్యారెక్టర్లు చేసి వారేవా అనిపించాడు ఈ సినిమాలో మొదట మహేష్ నటించాలని అడిగారట బ్రహ్మోత్సవం శ్రీమంతుడు సినిమాలో ఫుల్ బిజీగా ఉన్న మహేష్ ఈ అవకాశాన్ని సైతం చేజార్చుకున్నాడు మరొక సినిమా కత్తి తమిళ సూపర్ డైరెక్టర్ మురుగదాస్ విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఇందుకోసం మహేష్ బాబు నే కాంటాక్ట్ చేశారట అయితే రీమేక్ సినిమాలో నటించేందుకు ఇష్టం లేదన్నాడు మహేష్ బాబు అలా చిరంజీవి హీరోగా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గా ఈ కథ తెరకెక్కింది ఆరవ సినిమా త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్టు ఈ రొమాంటిక్ కామెడీ మూవీని తొలుత మహేష్ బాబు కోసమే ప్రిపేర్ చేశారట కానీ మహేష్ ఈ సినిమాకు నో చెప్పడంతో ఈ అవకాశం కొట్టేశాడు నితిన్ తన కెరియర్ లోనే మంచి విజయం కూడా సాధించాడు ఈ సినిమాతో చివరగా ఫిదా శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా మంచి సక్సెస్ సాధించింది ఈ మూవీలో నటించాలని మహేష్ ను కోరాడట శేఖర్ కముల అయితే తనకు ఈ క్యారెక్టర్ సరిపడదని చెప్పాడట ప్రిన్స్ దీంతో ఈ సినిమా హీరోగా వరుణ్ తేజ్ ని ఎంపిక చేసి బిగ్గెస్ట్ హిట్ సాధించాడు శేఖర్ కముల మొత్తంగా మహేష్ వదులుకున్న పలు సినిమాలు బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి సబ్స్క్రైబ్